मैं यहां आकर बीजेपी को आशीर्वाद देना ये दिखाता है कि तेलंगाना एक नया इतिहास रचने की तरफ बढ़ रहा है। महबूबाबाद को तो श्री सेवालाल महाराज जी के समर्पण और तप तपस्या का वरदान मिला है। मेरे साथ बोलिए श्री सेवालाल महाराज की, श्री सेवालाल महाराज की, श्री सेवालाल महाराज की। तेलुगु प्रजलंदरिकी कार्तीक पौर्णमी शुभाकांक्षलु। नेनु कुरिवी वीरभद्र स्वामी मंदिरानिकी कूडानु श्रद्धापूर्वकंगा नमस्करिस्तुन्नानु। కొంచెం సేపు క్రితమే నేను తిరుమల భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనాన్ని పొందాను. వారితో ఈ రాష్ట్రం యొక్క రాష్ట్రం ప్రజలందరి కోసము ఆశీర్వాదాన్ని కోరాను. మీరు జనతా జనార్దనులు, ఈశ్వర స్వరూపులు. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి బీజేపీకి ఆశీర్వాదం ఇవ్వడము ఇక్కడ కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని చెబుతోంది. దానికి ఇదే రుజువు. మహబూబాబాద్ నగరానికి ఈ ప్రాంతానికి శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క సమర్పణ త్యాగ తపస్సుల యొక్క వరదానం లభించింది. నాతో పాటు శ్రీ సేవాలాల్ మహారాజ్కి జయకారం చేయండి. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ ప్రవాస్ కా ఈ మేరా లగాతార్ తీసరా దివస్ హై ఔర్ అబ్ ఇస్ చునావ్ మే सभाओं का ये मेरा आखिरी दिन है। इस दौरान मुझे अनेक लोगों से मिलने का, बातचीत करने का अवसर मिला। तेलंगाना के लोग केसीआर सरकार को उखाड़कर फेंकने के लिए कमर कस चुके हैं। कुछ लोग तेलंगाना में कांग्रेस को लेकर भ्रम भी फैला रहे हैं, लेकिन सच्चाई यही है कि अगर किसी ने तेलंगाना को बर्बाद किया है तो वो कांग्रेस और केसीआर दोनों ही उतने ही पापी है। इसलिए तेलंगाना के लोग एक बीमारी को हटाकर दूसरी बीमारी को प्रवेश नहीं दे सकते। ये बात मैंने आज तेलंगाना में हर जगह पे देखी है। तेलंगाना का विश्वास बीजेपी पर है, तेलंगाना का अगला सीएम बीजेपी का ही होगा, ये आपने पक्का कर लिया है। और बीजेपी ने आपसे क्या वादा किया है? ये बीजेपी का वायदा है कि तेलंगाना में बीजेपी का जो पहला सीएम होगा वो बीसी समाज से होगा। बीजेपी सरकार अपने मंत्रिमंडल में सबको, यानी समाज भी ज्यादा से ज्यादा और क्षेत्र भी ज्यादा से ज्यादा, सबको उचित प्रतिनिधित्व देने का संकल्प किए हैं। अब यह तय हो गया है, तेलंगाना में पहली बार बनेगी बीजेपी सरकार। मेरे साथ बोलेंगे आप लोग, तेलंगाना में पहली बार बनेगी बीजेपी सरकार। आप बोलिए बीजेपी सरकार। तेलंगाना में पहली बार बनेगी, तेलंगाना में पहली बार बनेगी, तेलंगाना में पहली बार बनेगी मोदटी सारी तेलंगाना लो बीजेपी प्रभुत्वम एयरपोर्ट कानुंदी। నా కుటుంబ సభ్యులారా, తెలంగాణలో పర్యటనలో ఇది మూడవ రోజు. ఈరోజు చిట్ట చివరి రోజు. ఈ నా యొక్క ఎన్నికల సభల్లో ఇది చిట్ట చివరి రోజు.
ఈ సమయంలో నేను అనేక మందిని కలిశాను అనేక మందితో మాట్లాడాను ఈ సమయంలో అనేక మందితో చర్చించాను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని విసిరి పారేయాలని చెప్పి ఇప్పటికే నడుం కట్టుకున్నారు కొంతమంది నాయకులు కాంగ్రెస్ విషయంలో ప్రజలలో కొంత అయోమయం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ తెలంగాణను ఎవరైనా నాశనం చేశారంటే అది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వీళ్ళు మాత్రమే నాశనం చేశారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక రోగాన్ని తగ్గించుకునేందుకు ఇంకొక రోగాన్ని తీసుకుని రాబోరు ఇది అన్ని చోట్ల నాకు అనుభవంలోకి వచ్చింది తెలంగాణ ప్రజల నమ్మకం బీజేపీ పైన ఉంది తెలంగాణ యొక్క భవిష్యత్ తరువాతి కాలపు ప్రధానమంత్రి బీజేపీకి మాత్రమే చెందినవాడవుతాడు ఈ విషయాన్ని మీరు ఇప్పటికే నిర్ణయించుకున్నారు బీజేపీ మీకు ఏ వాగ్దానం ఏం వాగ్దానం చేసింది బీజేపీ వాగ్దానము తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ సమూహానికి చెందినవాడవుతాడు బీజేపీ ప్రభుత్వము మంత్రివర్గంలో అన్ని వర్గాలకు అన్ని క్షేత్రాలకు ప్రాంతాలకు సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తుంది ఇదంతా అయిపోయింది ఇక తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం।